యువనేత లోకేష్ పాదయాత్రతో రాక్షస సంహారం జరుగుతుందని, ప్రజల కష్టాలు తొలగిపోతాయని, ప్రశాంతమైన రాష్ట్రాన్ని ప్రజలు చూస్తారని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 కొబ్బరికాయలు కొట్టి గోవిందనామం జపించారు. తంటికొండ టీడీపీ నాయకుడు బద్రెడ్డి అచ్చన ద్వారా ఈ ఏర్పాట్లు అన్ని చేయడం జరిగింది. అనంతరం జ్యోతుల నెహ్రూ మీడియాతో ప్రత్యక్షంగా మాట్లాడారు. లోకేష్ పాదయాత్ర విజయవంతం అవుతుందని అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా ఆగదని తేల్చి చెప్పారు. మీరు అడిగిన ప్రశ్న ఈ ప్రభుత్వం యొక్క తీరుతెలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విధ్వంసంతో పాలన మొదలుపెట్టారు. ఇవాళకి అలా విధ్వంసం చేసుకుంటానే వస్తున్నారు అన్ని వర్గాలని కూడా అన్ని వ్యవస్థల్ని. ఇక మీరు అడిగిన ప్రశ్న దాంట్లోనే ఉంటుంది సమాధానం. అయినా క్లారిటీ ఇవ్వాలి ఖచ్చితంగానే. వాళ్ళు ఇవ్వకపోవడానికి అన్న దానికి ఏంటంటే తొందరలో ఎన్నికలు రాబోతున్నాయి. అందులోని లోకేష్ పాదయాత్ర 400 రోజులు పాదయాత్ర నిర్విరామంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ 400 రోజులు నిర్విరామంగా కొనసాగిస్తే వీళ్ళకి అసలు దారితెన్నులు తెలవు కనపడవు. అంత కృతనిశ్చయంతో అతను నిర్ణయం తీసుకొని పాదయాత్రకు ఉపక్రమించాడు. పాదయాత్ర కానీ సక్సెస్ అయినట్టయితే మనకు పుట్టగతులు ఉండవు, మన ఆటలు సాగవు. కాబట్టి ఏదో రకంగా దీన్ని నియంత్రించాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఖచ్చితంగా ఇబ్బందులు పెడతారు. ఇవాళ కూడా క్లారిటీ ఏమి ఇబ్బంది లేదు, పాదయాత్రకు అనుమతి ఇచ్చారంటున్నారు. అసలు పాదయాత్రకు అనుమతి ఏంటండి, వాళ్ళు చెప్పిందే కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్ళేటప్పుడు కానీ సర్వలం పాదయాత్రకు వెళ్ళేటప్పుడు కానీ అసలు మనకు పాదయాత్రకు అనుమతి ఉంది, రోడ్డు నడుచుకుని పోతాం, కలిసిన ప్రజలకి ఒక దండం పెట్టుకుంటూ వెళ్తాం, వాళ్ళు ఏమన్నా చెప్తే వింటాం, చూస్తాం. రాబోయే రోజుల్లో ఆ పరిపాలన సాగించడానికి అది ఉపయోగపడుతుందని కదా వాళ్ళు చెప్పారు. అసలు అనుమతి పనిలేదన్నారు. కానీ ఆవేళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పాలన చేస్తుంది కాబట్టి ఆ పార్టీ అందులో ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేటటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళు అడిగినా అడగకపోయినా సరే పాదయాత్రకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు బందోబస్తులతో సహితంగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజల్లోకి వెళ్ళి తన ఇష్టమైనట్టు చెప్పుకోవడానికి అవకాశం కల్పించింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విజ్ఞత కూడా లేకుండా దాన్ని ప్రూవ్ చేయడానికి సత్తా ఉంటేనే చెప్తాను. నేను ప్రూవ్ చేస్తాను. నేను విమర్శించిన ప్రతి దాన్ని కూడా ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. అదేమి పార్టీగా కాదు, అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు కాబట్టి ఆ దుర్వినియోగం చేసేటప్పుడు దాన్ని ప్రజలకు చెప్పాలి, తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది కాబట్టి మేము దాన్ని చూపెడుతున్నాం అంతే. ఇంకా చాలా తక్కువ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఘర్షణ విధానంతో వెళ్ళినట్టయితే అభివృద్ధులు అనేవి కుంటుపడిపోతాయి. ఇవాళ నేను 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కూడా ఇంత అభివృద్ధిని ఈ నియోజకవర్గంలో చేయగలిగానంటే ఆ ఘర్షణ మార్గాన్ని ఎప్పుడు కూడా నేను ప్రోత్సహించలేదు కాబట్టి ఇవాళ నేను అభివృద్ధి చేశాను. ఏ గ్రామీణంలో ఇది చేశానని చెప్పుకోవడానికి నాకు పనులు ఉన్నాయి. అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే 294 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 శాసనసభ్యులు, ఇదిలో ఏ శాసనసభ్యుడు చేయనటువంటి పరిస్థితి. 4 ఇరిగేషన్ ప్రాజెక్టులను నా ఒక పొలిటికల్ కెరీర్లో నేను తెచ్చినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గానికి. మరి ఇటువంటిప్పుడు అతను ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆయన ఆలోచించట్లే ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాడు. కాబట్టి అంత తక్కువ టైంలో ఎవరో తమ్ముడు అన్నాడు. ఇప్పుడు ఇంత 1 సంవత్సరంలోనే ఒక ఎమ్మెల్యే ఒకసారి అయిపోయిందని ఇంత డబ్బు వచ్చేసింది అంటున్నాడు. అతని ఆలోచనలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి అంత సంపాదించగలిగాడు. మీకు పిట్టి ఏంటంటే
ఇన్ని సంవత్సరాలు నేను ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి అనుగనువు నాకు తెలుసని అనుకునేటువంటి వ్యక్తిగా ఇంత సంపాదించుకోవడానికి నా కోసం సంపాదించుకోవడానికి ఇన్ని వనరులు ఉన్నాయని మాత్రం నాకు తెలుదు స్టేట్ గా అడిగారు నన్ను జనసేన తెలుగుదేశం పొత్తుంటే మీరు పోటీ చేస్తారా అన్నది కదా మీకు వచ్చిన ఎవరు పోటీలో ఉంటారు అన్నారు మీరు సీనియారిటీ దృష్ట్యా కానీ ప్రజలు కోరుకునేటటువంటి విధానంలో కానీ ఈ సీటును ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మా నాయకత్వం తెలుగుదేశం పార్టీకి కేటాయించమని అడుగుతుంది ఆ కేటాయించే దాంట్లో జ్యోతుల నెహ్రూవే పోటీ చేస్తారు సార్ పక్క చూసేవాడిని అయితే ఇప్పటిదాకా ఎందుకంటే నేను నాకు ఎక్కడైనా అభిమానులు ఉన్నారు కానీ అయితే జగ్గంపేట అన్నది నా రాజకీయానికి నాందిపురికి పురుడు పోసింది జగ్గంపేట నియోజకవర్గం దాని నుంచి వేళకి ఎప్పుడూ నేను పక్క వెళ్ళలేదు వెళ్ళను అది ఆలోచిస్తే అసలు అధిష్టానం కూడా నేనే అధిష్టానాన్ని రాజనగరంలో పోటీ చేస్తారంటే ఈ మధ్య ఒక కథనం ఒకటి వచ్చింది రాజనగరాన్ని పోటీ చేయిస్తాను ఎవరినో ఒకండి నేను చేయను సార్ లాస్ట్ అండ్ ఫైనల్ సార్ ఒక కుటుంబంలో రెండు సీట్లు ఇవ్వకూడదు అంటున్నారు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అది సాధ్యమా అసాధ్యం ఇవ్వకూడదన్న ఆంక్షలు ఏమి లేవే మా తెలుగుదేశం పార్టీలో మీరు తెలుగుదేశం పార్టీలో ఒకే కుటుంబంలో ఇద్దరు కుటుంబం కాదు ఇక్కడ సమర్థత సామర్థ్యం ఈ రెండు ఉన్నప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఎంతమంది అయినా పోటీ చేయొచ్చు ఆ పోటీ చేసేటటువంటి సామర్థ్యం సమర్థత మాకు ఉన్నాయని అనుకుంటున్నాం ప్రజల మద్దతు మమ్మల్ని ఉంటుందని భావిస్తున్నాం కాబట్టి ఇవాళ రెండు సీట్లు కావాలని అడుగుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్